మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పైన జరుగుతున్న సందర్భం ఏంటి? విశ్వాస వీరుల పట్టిక జాబితాను రాస్తూ వారి యొక్క శ్రమలనన్నిటినీ కోట్ చేస్తూ ఆయన మాట్లాడుతున్నాడు. వారు ఎలాంటి శ్రమలు పొందారంటే వారి జీవితం అంతా కష్టాలేనట, వారి జీవితం అంతా ఇబ్బందులేనట, వారు ఎలా నాశనం అయిపోయారంటే వారి జీవితంలో ఏమాత్రం సుఖ సంతోషాలు, వారి జీవితంలో ఏ కొసాన కనబడలేదట. వారు క్రీస్తుని నమ్ముకున్నందుకు వారికి కలిగిన ప్రతిఫలం ఏంటంటే కొరడ దెబ్బలట. ఆయన దగ్గరకు వచ్చినందుకు కానీ వారికి వచ్చిన లాభం ఏంటంటే వారి మరణమట. క్రీస్తుని నమ్ముకున్నందుకు వారికి కలిగిన లాభం ఏంటంటే వారి రక్తాన్ని కళ్ళ చూశారట. ఇలాంటి శ్రమలు వారిని చుట్టుకుంటున్నప్పుడు వారి ద్వారా వారికన్నా గొప్పగా శ్రమ పొందిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ మనమంతా గురిపెట్టి చూడాల్సింది. ఇదిగో అవమానాన్ని భరించి మనందరి కొరకు దాన్ని నిర్లక్ష్యం చేసి సిలువను సహించుకుంటూ మన కొరకు ఆ కలవరి కొండ మీద నడిచి వెళ్ళిపోయి మన కొరకు మరణించిన యేసుక్రీస్తుని చూడండి అంటూ, ఇదిగో ఆయన పాపంతో పోరాడుటలో ఆయన రక్తం అంతా కాల్చేశారు. మీరేంటి, మీరు పాపంతో పోరాడుటలో రక్తం కాదు కదా, కనీసం పోరాటమే మర్చిపోయారు. క్రైస్తవ జీవితం అనేది శ్రమలతో పోరాటం అయితే మనం శ్రమలతో పోరాటం చేయడం తర్వాత సంగతి, కానీ అసలు ఎవరైతే పోరాటం చేశారో వారందరి గురించి మనకు తెలిసిన విచిత్రం ఏంటంటే మనకు హతసాక్షులైన వారందరి గురించి మనకు తెలుసు. దేవుని కొరకు ఎవరైతే బలి అయిపోయారో, దేవుని కొరకు ఎవరైతే శ్రమలు అనుభవించారో మనకు భక్తుల కోసం తెలుసు. ఎవరైతే దేవుని కొరకు మిషనరీలుగా వెళ్ళి వారి జీవితాలని త్యాగం చేశారో, కుటుంబం సమేతంగా దేవుని కొరకు ఎవరైతే హతులైపోయారో వారందరి కొరకు మనకు తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా కన్నీరు పెట్టుకుంటాం. వారి రక్తపు బొట్టు కూడా, చివరి రక్తపు బొట్టు కూడా దేవుని కొరకే కార్చారని మనం చెప్పుకుంటాం, కానీ మన మొదటి రక్తపు బిందు కూడా దేవుని కొరకు కష్టపడు. మన మొదటి రక్తపు బిందు కూడా దేవుని కొరకు కార్చడానికి మనం సిద్ధపడ్డామా? లేదు. పలానా వ్యక్తి ఇలా చనిపోయాడని చెప్పుకుంటాం. ఇదిగో పలానా పేతురు గారు ఇలా తలక్రిందులుగా సిలువ వేయబడ్డారని చెప్పుకుంటాం. పలానా మిషనరీ ఇలా ఇదిగో అన్ని జనుల దగ్గరికి సువార్తకు వెళ్ళేసరికి ఇదిగో సింహాల చేత, పాముల చేత కాట్లు వేయించుకుని వారి చేత, మృగాల చేత చేల్చబడిన మిషనరీల జీవితాలు మనం చదువుకుంటున్నప్పుడు మనం అనుకుంటాం చాలా బాధపడిపోతుంటాం. వారు ఆఖరి రక్తపు బొట్టు వరకు క్రీస్తే 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 అని అరిచి అరిచి చచ్చిపోయారని మనం చదువుకుంటాం. అనేక మందికి రక్షణ వార్తగా వారు మిగిలిపోయారని చదువుకుంటాం, కన్నీళ్ళు కూడా పెట్టుకుంటాం. కానీ మనకు ఒక్కసారైనా మన జీవితాల్లో కన్నీళ్ళు కలిగితే దేవుణ్ణి నిందిస్తాం. వారి జీవితాలు చదువుకున్నప్పుడు బాగానే ఉంటాం, వారి యొక్క వైఖరిని మనం గ్రహిస్తున్నప్పుడు మనం కన్నీళ్ళు పెట్టుకుంటాం, వారి కొరకు చాలా గొప్పగా మాట్లాడుకుంటుంటాం. మనం చేయింది ఏంటో తెలుసా? ఏమాత్రం కష్టపడం, ఏమాత్రం చిన్న శ్రమ కలిగినా చిన్న కష్టం వచ్చినా సరే మనం అనుకునేది ఏంటంటే నేనే దొరకనా దేవునికి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఈ మాట వస్తుందండి. ఎలాంటి విశ్వాసులైన ఈనాడు బోధకులైనా సరే అనేది ఏంటో తెలుసా? నేనే దొరకనా. నేనంటాను క్రైస్తవులు కాకపోతే ఇంకెవరికన్నా శ్రమలు వచ్చేది. మనం చేసుకున్న తప్పులకి దేవుని మీద నిందేయడమే, మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల కలిగే శ్రమలకి దేవుని మీద నిందేయడమే. ప్రతిదీ దేవుని మీద నిందేస్తున్నామంటే ఆయన మాట్లాడకుండా ఉన్నాడనే కదా. ఉంటాడు, చూస్తాడైనా. నువ్వు ఎన్నాళ్ళైనా నువ్వు మాట్లాడు ఆయన మీద, కానీ ఒకనొక రోజు మాత్రం ఆయన ముందు నిలబడినప్పుడు మాత్రం ధైర్యంగా నిలబడి ఆ దమ్ము నేను. శ్రమలు వచ్చినప్పుడు మనం నిలబడుతున్నప్పుడు మనలో ఉన్న మన స్థితి ఏంటన్నది మనకు అర్థమవుతుంది. మనకి ఏ బాధ లేనప్పుడు నేను ఏ పాపం చేయనన్నా అని ఎడారిలో ఉండి నేను మందు తాగనన్నంటే కుదరదు. ఇదిగో నేను జైల్లో ఉండి నేను వ్యభిచారం చేయనన్నా అంటే కుదరదు. మనకు అన్ని దగ్గరగా వచ్చినప్పుడు మనం అన్ని మూసుకుని కూర్చొని దేవుని స్తుతిస్తాం చూసా, అప్పుడు నువ్వు జయించిన వాడు. నీ కష్టాలు నీ దగ్గరకు వస్తేనే, కన్నీళ్ళు నీ దగ్గరకు వస్తేనే నీకు అర్థమవుద్ది. శోధన మనకు లేనప్పుడు, కష్టాలు మనకు లేనప్పుడు, శ్రమ మనకు లేనప్పుడు నువ్వు క్రైస్తవుడు అని దేవుని ముందు ఎలా నువ్వు గర్వంగా మాట్లాడేది? అంటున్నాడు మీరు పోరాడవలసింది రక్తం కారేంతగా పోరాడాలట. పోరాటంలో మనకు రక్తం కారేంత సీన్ లేదు, కానీ కనీసం పోరాటం ఉందన్న సంగతి నా గుర్తించుకుంటున్నామా? లేదు. ఇప్పటికీ మన జీవితంలో మనం చాలా ఓడిపోయాం కదా. మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మన జీవితంలో ఎన్నో విపత్తులు జరిగిపోయాయి. మన కుటుంబాల్లో మనం ఓడిపోయాం. ఈ జీవితంలో ఓడిపోయిన జీవితాన్ని దేవునికి ఇచ్చి చూడాలి ఒకసారి. మన ఓడిపోయిన జీవితాన్ని ఆయన నిలబెడతాడు. మన చేతి మన జీవితంలో ఆయన చేతిలో పెడితే ఇప్పటికీ మనం ఓడిపోయాం చాలా విషయాల్లో. ఇవన్నీ కష్టాలు మన మీదకి వచ్చినప్పుడు అన్నీలు కూడా అనేది ఏంటో తెలుసా? నేను చచ్చిపోవాలని ఉంది, నేను చచ్చిపోతానన్నా అని బాధపడుతూ ఫోన్ చేయడం చాలామంది ఉంటారు.
అందరికీ చెప్పేది ఒకటే, ఇప్పటికే మన జీవితాలు ఓడిపోయాయి, ఇప్పటికే మన జీవితంలో మనదంటే ఏం లేదు, ఎలాగో చచ్చిపోదామని అనుకుంటున్నాం కదా, ఎలాగో నా జీవితంలో అన్నీ అయిపోయినాయని అనుకుంటున్నాం కదా, ఇప్పటికీ ఒకటే, ఆయన జీవిత ఆయన చేతుల్లో మన జీవితాలను పెట్టి చూడండి ఒకసారి, మన జీవితాలు ఎలా ఉంటాయి. అలా ఓడిపోయిన జీవితాన్ని తీసుకొచ్చి దావీదు చేతుల్లో పెట్టాడు, అలా ఓడిపోయిన జీవితాన్ని తీసుకొచ్చే అబ్రహాము గారు కూడా దేవుని చేతిలో పెట్టారు. తర్వాత వారి జీవితాలు మీరు చదవండి. అలా ఓడిపోయిన జీవితాన్ని తీసుకొచ్చే యోబు గారు దేవుని చేతుల్లో పెట్టారు. మన జీవితాలు కూడా ఓడిపోయేవాడి, మన జీవితాలు కూడా ఆయనకి ఒకసారి ఆయన చేతుల్లో పెట్టగలిగితే మన జీవితంలో ఎలాంటి మార్పులు కలుగుతాయి మనకు అర్థమవుతుంది. శోధనలు వస్తాయి, కష్టాలు వస్తాయి, క్రైస్తవుడైనందుకు ఖచ్చితంగా మనం బాధ అనుభవించాలి.